అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం అమ్మవారి జన్మదినం ఆ లోకమాత అందర్ని దీవించాలని అందరూ బాగుండాలని దేశం రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాము ఆశీస్సులు తీసుకున్నాం అట్లాగే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆరోగ్యం బాగుండాలి త్వరలోనే అన్ని నిందలు తొలగించుకొని ఆయన బయటికి రావాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజా జీవితంలో ఒక మచ్చలేని వ్యక్తి ఈ భారతదేశంలోనే అతి కొద్ది మంది నీతి నిజాయితీ పరులైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారంటే దాంట్లో మొదటి స్థానం చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి ఆయన తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో చాలా క్లీన్ గా బయటికి వస్తారు అట్లాగే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఆయుష్తో ఈ రాష్ట్రానికి దేశానికి ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యం అమ్మవారు చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా కలిగిస్తారు అమ్మవారి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబానికి అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మూల నక్షత్రం సందర్భంగా కుటుంబ సభ్యంగా మేమందరం కూడా వచ్చి అమ్మవారి దీవెనలు కోసం ఇక్కడ హాజరయ్యాము ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం గుడిలో కూడా అంత అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు ఆఫీషియల్స్ ని అందర్ని కూడా మెచ్చుకోవాలి అలాగే ప్రజలందరూ కూడా బాగుండాలని విజయవాడ ఇంకా ముందుకెళ్ళాలని రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారు హెల్త్ బాగుండాలని చెప్పి వచ్చే రోజులో తొందరగా ఆయనకి న్యాయం అనేది దక్కాలని చెప్పి ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాము మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది అని మేము ఎప్పుడూ కూడా నమ్ముతాము అందుకని వచ్చే రోజులో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఎవరూ మర్చిపోలేరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆయన కోసం ఒక ప్రార్థన చేస్తున్నారు కంపల్సరీగా సో ఆయన బాగుంటారు వచ్చే రోజుల్లో బయటకు వచ్చి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆయన ప్రజల కోసం కష్టపడతారని మాకు అందరికీ కూడా నమ్మకం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది